సుందర శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దడమే తమ ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో రోడ్లు కాల్వ పనుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు కాల్వలు కూడా నిర్మించకపోవడంతో నగరంలోని అనేక డివిజన్లలో సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. కాల్వలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైన నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో నగర ప్రజలు తనకు ఎంతగానో సహాయ సహకారాలు అందజేశారని, వారికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే నాగావళి నది తీరాన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక చేపట్టామన్నారు. ప్రజల ఆమోదయోగ్యమైన మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించడం జరుగుతుందని వివరించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామనామ, జై శ్రీరామ్. అమ్మా అక్కడ కూడా మీరు పాదం కొద్దిగా నేను చేయగలను సార్. ఓం నమః శివాయ. నాలుగు మీరు కొత్త ట్రైన్ పని జీవులైనవి కానీ అంటే ఎంత ఉంటుంది కొంచెం. నమస్కారం. ఈరోజు పిఎన్ కాలనీలో పలు రోడ్లన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లకి మొత్తం చూసాము, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం. అతి పురాతనమైనటువంటి పెద్ద కాలనీ ఏదైందంటే శ్రీకాకుళం పట్టణంలో పిఎన్ కాలనీ. ఈ పురుషోత్తమ నగర్ కాలనీ కనీసం పూర్తిగా ఎటువంటి అభివృద్ధి నోచుకోక నిరాధారణకు గురయింది. ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఉన్న ఏది డ్రైన్స్ ఉన్నాయో అది కూడా ఆక్రమణకు గురయ్యాయి. అందువల్ల కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, నేను, అలాగే డివిజన్ ఇన్ఛార్జెస్, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా జాయింట్గా వెళ్ళి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోడ్లన్నీ కూడా నెల రోజుల లోపల
వీలైనంత తొందరగా ఇవన్నీ పూర్తి చేస్తాం. దగ్గర దగ్గర 7 వర్క్స్, అలాగే ఈరోజు తోటపాలెం రోడ్డు దగ్గర కూడా ఈ ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. వీలైనంత తొందరగా రోడ్లన్నీ కంప్లీట్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి అన్నింటినీ ఎస్టిమేషన్లు వేసి వీలైనంత తొందరగా నగర ఈ ప్రాంత వాసులందరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మురుగు నీరు కానీ అలాగే రోడ్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.